కరోనా వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎనభై ఎనిమిది లక్షల పదమూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మందికి వ్యాక్సినేషన్ అందజేశారు దీంతో ఇప్పటి వరకు యాబైదు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై వేల ఆరు వందల తొమ్మిది డోసులను పంపిణీ చేశారు ఇదే సమయంలో కోవిడ్ కేసుల నమోదు కూడా నూట యాభై నాలుగు రోజుల కనిష్టానికి చేరుకుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో ఇరవై ఐదు వేల నూట అరవై ఆరు కొత్త కేసులు నమోదు కాగా ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగా రోజువారీ పాజిటివిటీ రేటు ఒకటి పాయింట్ ఆరు ఒక శాతంగా ఉన్నట్లు తెలిసింది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నలభై తొమ్మిది కోట్ల అరవై ఆరు లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది